హాయ్ టు ఆల్ అందరికీ నమస్కారం సో ఇంకొంతమంది ఫ్యూ మెంబర్స్ వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం రాఘవ హాయ్ గురు హాయ్ గజేంద్ర హాయ్ తమ్ముడు సో యా మనోజ్ హాయ్ తమ్ముడు రవి గారు హాయ్ యా ఎందుకు వచ్చాను అంటే లైవ్లోకి ఈరోజు సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగిందండి సో దాని గురించి చర్చిద్దామని జనాలకి తెలియాలి బేసిక్గా అని చెప్పేసి ఇది ప్రతిపక్షం పార్టీ ప్రతిపక్ష కార్యకర్తలకి తెలియాలి ధైర్యం నింపడం కోసం అదే అధికార పక్ష కార్యకర్తలు ఎవరైతే జులుం చేస్తున్నారు అధికార పక్ష నాయకులు ఎవరైతే సోషల్ మీడియా పోస్టులపైన కేసులు పెడతాము బనాయిస్తాము అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా వాళ్ళ జులుం చూపిస్తున్నారో ఆ నాయకులకు కూడా బుద్ధి తెచ్చుకునేలాగా ఈరోజు సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది అదే ఏంటి అంటే సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ ప్రకారం ఇంకా కూడా కేంద్రపాలిత ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి ఇంకా నమోదు అవుతున్నాయని దానికి హైకోర్టులోని సబ్జి సబ్ రిజిస్ట్రల్ని అట్లానే పోలీస్ వ్యవస్థని కూడా ఇంక్లూడ్ చేసి దీనిపైన నాలుగు వారాల్లో మీరు సమాధానం చెప్పండి సమాధానం చెప్పాలి మీరు నాలుగు వారాల్లో దీని ఈ అంశంపైన చర్చించాలి నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి చాలా సీరియస్ కామెంట్స్ అయితే చేసింది సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ ఏ ఏదైతే ఐటీ యాక్ట్ ప్రకారం మీరు కేసులు పెడుతున్నారో వాటిని మేము రెండు వేల పదిహేనులోనే ఈ సెక్షన్ ఈ చట్టం చెల్లదు అని చెప్పేసి మేము ఇవ్వడం జరిగింది అదే విధంగా మీకు టూ థౌజండ్ నైన్టీన్లో ప్రతి ఒక్క పోలీస్ వ్యవస్థకి కూడా ఈ సెక్షన్ పైన పోలీస్ కేసులు ఎటువంటి పరిస్థితుల్లోనూ నమోదు అవడానికి వీల్లేదు అని చెప్పేసి మేము ఆల్రెడీ జడ్జ్మెంట్ పాస్ చేయడం జరిగింది అయినా కూడా వినకుండా ఇంకా ఇప్పుడు రైట్నో కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల ప్రకారం నమోదైన కేసులు ఇంకా మాకు వస్తున్నాయి సుప్రీంకోర్టు వరకు వస్తున్నాయి ఈ సెక్షన్స్ కింద నమోదైన కేసులు అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు సంచలనంగా తీర్పు ఇవ్వడం జరిగిందండి సో నేను చెప్పేది ఏంటి అంటే మనం పెట్టే వ్యవ వ్యవస్థలను వ్యతిరేకిస్తూ వ్యవస్థలు ఏవైతే తప్పుదారు పడుతున్నాయో ఆ తప్పుదారు పట్టే వ్యవస్థల్ని ప్రశ్నిస్తూ వ్యతిరేకిస్తూ మన నిరసన తెలియజేయడం అదేవిధంగా వ్యవస్థల్లో వ్యక్తులు ఎప్పుడైనా దుర్భాషలాడుతుంటే దానికి ధీటుగా సరైన భాషలో సరైన రీతిలో మనం వాళ్ళని క్వశ్చన్ చేయడంలో తప్పు లేదు అదేవిధంగా క్వశ్చన్ చేశాము అని చెప్పేసి కేవలం ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి మాత్రం వీళ్ళు కేసులు పెడతాం సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ నిన్న మనం చూసాము సజాద్ అనే వ్యక్తి ఏదైతే తిరుపతి గోల్డ్ గురించి ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ చేస్తున్న యూనియన్ బ్యాంక్ నుంచి ఎస్బీఐకి దాదాపు పదిహేను వందల కేజీల తిరుపతి సంబంధించి టీడీ టీటీడీకి సంబంధించి గోల్డ్ను ట్రాన్స్ఫర్ చే చేయడం వల్ల ఎస్బీఐ ఈరోజు లోన్లు ఇస్తుంది అంటే తిరుపతి దేవస్థానం ఏదైతే స్వామివారి నగలను కూడా స్వామి వారి బంగారాన్ని కూడా మీరు ఈరోజు వదలని పరిస్థితి అని ఒక పోస్ట్ వేస్తే ఆ పోస్ట్కి లోకల్గా ఉన్న పోలీస్ పిలిచి నీకు ఇది ఏ ఆధారంతో వచ్చింది నువ్వు ఎట్లా దీన్ని పెట్టావని చెప్పేసి సిఐ ఫోన్ చేసి బెదిరించడం జరిగింది తెలుగుదేశం కార్యకర్త సజాద్ అనే వ్యక్తిని సో నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాము ఏంటి అంటే దానికి ఆధారాలు ఉన్నాయి యూనియన్ బ్యాంక్ మీరు ఏదైతే పదిహేను వందల కేజీల బంగారం గురించి మేము ఆల్రెడీ మేము షిఫ్ట్ చేస్తాము స్టేట్ బ్యాంక్ అని మీరు ఆరు నెలల క్రితం వాళ్ళని అప్రోచ్ అయ్యి మీరు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుని వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత మేము ఏడు వందల చిల్లర ఏదైతే బంగారం ఉందో దాన్ని మేము గా మేము ఇచ్చి మిగతా ఏడు వందల చిల్లర బంగారాన్ని మేము తర్వాత ఇస్తాము అంటే తర్వాత పే చేస్తాం మాకు కొద్దిగా టైం ఇవ్వండి అని అడిగితే లేదు మాకు స్టేట్ బ్యాంక్ ఇంత టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మాకు ఈరోజు మాకు లోన్ కల్పిస్తుంది ఎక్స్ట్రా అధికంగా ఇస్తుంది వడ్డీ కాబట్టి మీరు కూడా అలానే ఇవ్వాలి అంటే సో ఎస్ యూనియన్ బ్యాంక్ దానికి కూడా ఆ ఒప్పందానికి కూడా రెడీ అయ్యి కేవలం ఒకే నెలలో ఒకే ఒక నెలలో మీకు పూర్తిగా దాన్ని తిరుపతి టీటీడీ బంగారాన్ని ఎస్బీఐకి షిఫ్ట్ చేయడానికి సిద్ధమయ్యి పూర్తిగా క్లియర్ చేసింది అంటే యూనియన్ బ్యాంక్ ఒకవేళ మీరు అడుగుంటే ఒకవేళ మీరు మీ మాకు ఇంత వడ్డీ కావాలి అని మీరు అడుగుంటే అది కూడా వాళ్ళు క్లియర్ చేయడానికి సారీ అది కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే లాస్ట్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ కేజెస్ బంగారం ఏదైతే ఉందో దానికి కట్టిన వడ్డీ చూస్తుంటే మనకు తెలుస్తుంది కానీ కేవలం మీకు అప్పులు రావాలి కాబట్టి మీరు అప్పులు చే చేస్తేనే ఈరోజు రాష్ట్రం నడిచే పరిస్థితి ఉంది కాబట్టి ఉద్యోగాలకు జీతాలు ఇచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇచ్చినా లేదంటే పెన్షన్లు వేసినా లేదు అంటే మీ నవరత్నాలు చేసినా ఏం చేసినా మీరు అప్పులు తీసుకొచ్చే చెయ్యాలి కాబట్టి కేవలం వాళ్ళ బ్యాంకులు ఏదైతే ఉన్నాయో ఈరోజు టీటీడీ బోర్డు సారీ టీటీడీ బంగారాన్ని కాదండి రాష్ట్రంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్థలాలని కూడా మీరు గవర్నమెంట్కి సంబంధించిన భూములను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వదలని పరిస్థితి సో ఇంత దారుణమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటే కనీసం క్వశ్చన్ చేయకూడదా కనీసం అడగకూడదా మీరెవరు మీకు ఏం రైట్ ఉంది రేపొద్దున్న ఫ్యూచర్కి సంబంధించిన రే రేపటి భవిష్యత్తు తరాలకు సంబంధించిన ఆస్తిని అప్పులుగా మీరు వాళ్ళకి మీరు అప్పు తెచ్చుకోవడం కోసం తనకాలు పెట్టి ఈరోజు వాటిపైన అప్పు తెచ్చుకునేదానికి మీకేం రైట్ ఉంది అసలు ఇది ఒక పౌరుడుగా ఒక వ్యక్తి క్వశ్చన్ చేస్తే ఫోనులు చేసి పోలీస్ వ్యవస్థలే దగ్గరుండి ఫోనులు చేసి ఒక పోస్ట్ పెట్టినందుకు ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ చేయడం అనేది ఈరోజు పోలీస్ వ్యవస్థ ఏదైతే వారి నిజాయితీని నిబద్ధతని అదేవిధంగా పోలీస్ వ్యవస్థ యొక్క డ్యూటీని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కాళ్ల కింద నిజం చెప్తున్నాను తాకట్టు పెట్టేసిందా లేదు అంటే వైఎస్ఆర్సిపి కాళ్ల కింద వాళ్ళ కాళ్ల కింద అనగదొక్కేలా చేస్తుంటే మీరు వాళ్ళ కాళ్ల కింద దాసోహం అని చెప్పేసి ఈరోజు పోలీస్ వ్యవస్థ వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తుందా పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరు ప్రభుత్వాలకి ఖచ్చితంగా భవిష్యత్తు తరాల ఆస్తిని కానీ ఎటువంటి ఏంటంటే మద్యం పదిహేను ఏళ్ళు మీరు పదిహేను సంవత్సరాలు మద్యం పైన వచ్చే ఆదాయాన్ని కూడా మీరు అప్పుగా చూపించి బ్యాంకుకి చూపించి ఈరోజు వడ్డీలు తెచ్చుకో సారీ అప్పులు తెచ్చుకోవడం జరుగుతుంది ఆఖరికి మద్యం మీద ఆదాయం కూడా ష్యూరిటీగా చూపించుకుని మీరు ఈరోజు మరి ఎట్లా మరి మద్యపాన నిషేధం చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మీరు మద్యపాన నిషేధం చేస్తారు భూములు ఏవైతే గవర్నమెంట్కి సంబంధించిన భూముల్ని ఈవెన్ దో కలెక్టర్ ఆఫీసులను కూడా మీరు వదలని పరిస్థితి పోలీస్ పోలీసు పోలీస్ స్టేషన్స్ని కూడా మీరు వదలని పరిస్థితి ఈరోజు మీకు ఎవరిచ్చారు ఈ హక్కు మీకు ఐదేళ్లు మీకు గద్దె గద్దెనెక్కింది మీరు కేవలం పరిపాలన చేయమనే మీకున్న వనరులతో మీరు పరిపాలన చేయమనే మీరు మీకు గద్దెనెక్కించారు కానీ ప్రజలు అన్ని రాష్ట్ర ఖజానా కోసం మీరు రా మీ అప్పుల కోసం రాష్ట్ర సంపదనంతా కూడా మేము తాకట్లు పెట్టేసి బ్యాంకుల దగ్గర మేము అప్పులు తెచ్చేస్తాము దాన్ని ప్రశ్నిస్తే మేము సిక్స్టీ సిక్స్ ఏ యాక్ట్ యూజ్ చేసి ఐటీ యాక్ట్ యూజ్ చేసి మేము కేసులు పెట్టేస్తాము అంటే ఈరోజు కోర్టులు కూడా చివాట్లు పెడుతుంది కోర్టులు కూడా మీరు ఆ సెక్షన్ యూజ్ చేస్తున్నందుకు రెండు వేల పదిహేనులోనే మేము ఆ సెక్షన్ని మేము కొట్టేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి మేము ప్రతి పోలీస్ స్టేషన్ కూడా దాని గురించి మేము అవగాహన కల్పించడం జరిగింది మా జడ్జిమెంట్ని చెప్పడం జరిగింది దానిపైన ఎటువంటి కేసులు నమోదు అవ్వడానికి వీల్లేదు ఇంకా వాటి మీద కేసులు నమోదు అవుతున్నాయంటే విచారించద సారీ విచారించదగ్గ విషయం అని చెప్పేసి ఈరోజు సంచలనంగా హైకోర్టు సారీ సుప్రీంకోర్టు ఈరోజు ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు హైకోర్టు సబ్ రిజిస్టార్లను కూడా దాంట్లో భాగం చేస్తూ మీరు మాకు నాలుగు రోజుల్లో దీనిపైన పూర్తిగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈరోజు కోర్టు చెప్పింది సిగ్గుండాలి సిగ్గు బుద్ధి జ్ఞానం ఈరోజు ఈ వైకాపా ప్రభుత్వానికి కానీ లేదు అంటే వైకాపా ప్రభుత్వం కాళ్ల కింద ఏదైతే ఈ పోలీస్ వ్యవస్థ తాకట్టు పెట్టేశారో వాళ్ళకు కానీ నియంతల్లా పరిపాలిస్తున్న నాయకులకు కానీ అదేవిధంగా ఆ నియంతల దగ్గర దాసోహం అన్నట్లు మీ కాల్ ముక్తను బాంచనన్న విధంగా మీరు పోలీస్ వ్యవస్థ తయారైంది దానికి మనకు ఉదాహరణలు ఉన్నాయండి రాష్ట్రంలో ఇక్కడ మీరు పోలీస్ కేసులు పెడతాము అంటే తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ కానీ తెలుగుదేశం పార్టీ ఫాలోవర్స్ కానీ ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు మా హక్కులు అందుకే ఈరోజు నేను ఈ లైవ్ పెడుతుంది ఎందుకు అంటే ఖచ్చితంగా తెలుగుదేశం కార్యకర్తల హక్కులు వాళ్ళకి తెలియజే తెలియజేయాలి అని చెప్పేసి మీరు వ్యవస్థల పనితీరు సరిగ్గా లేనప్పుడు వ్యవస్థల్లో వ్యక్తుల పనితీరు సరిగ్గా లేనప్పుడు వ్యవస్థల్లో వ్యక్తుల వల్ల మీకు నష్టం వస్తుంది అనుకుంటున్నప్పుడు మీ భవిష్యత్ తరాలకి నష్టం వస్తుంది అన్నప్పుడు క్వశ్చన్ చేయండి అది మీ హక్కు మీకు రాజ్యాంగపరంగా మీకు కల్పించిన హక్కు దాంట్లో భయపడడానికి ఎటువంటి పరిస్థితి లేదు రాజీవ్ రాజు మీ అన్న పదహారు నెలలు ఉన్నాడు బొక్కలో అయితే మాకు కూడా వస్తాయి బూతులు మీరు చక్కగా మాట్లాడితే మేము కూడా అదే చక్కగా మాట్లాడతాము తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలని తన్నేవాడు ఉంటాడని గుర్తుపెట్టుకోండి మీ అన్న పదహారు నెలలు జైల్లో కూర్చుని చెప్పకూడదు తిన్నారు ఇది కాదు ఇక్కడ నేను చెప్తున్న టాపిక్ రాజ్యాంగబద్ధంగా ఏవైతే హక్కులు కల్పించారో పౌరుల హక్కుల ఇక్కడ ఉల్లంఘన జరుగుతోంది దానిపైన ఇంకా ఎవడైనా సరే ఏ పోలీస్ అయినా వచ్చి సిక్స్టీ సిక్స్ ఐటీ మీరు పోలీస్ పలానా పే పలానా సోషల్ మీడియాలో ఇది పోస్ట్ చేశారు ఎందుకు పోస్ట్ చేశారని వచ్చి అడిగితే అది నా హక్కు అని చెప్పేసి పోలీసులకు మీరు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది భయపడద్దు ఇది మన రైట్ అందుకనే ఈ రోజు నేను సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చి సారీ సుప్రీంకోర్టు సంచలన ఆరోపణలు చేసిందో అదే విధంగా సమాధానం ఇవ్వాలి అని చెప్పేసి ఏవైతే క్వశ్చన్స్ చేసిందో కేంద్రపాలిత ప్రాంతాలని దాన్ని మీకు ఉదాహరణగా చెప్పాలి అనుకుని ఈరోజు మీ ముందుకు లైవ్కి రావడం జరిగింది సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అండి సో వీలైనంత వరకు ఇది ఈ లైవ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్విక్ లైవ్ అండ్ ఐ ఐ వాజ్ నాట్ ప్రిపేర్ టు లైవ్ బట్ కంటెంట్ అయితే ఇదే సిక్స్టీ సిక్స్ ఏ యాక్ట్ అనేది పూర్తిగా రద్దయిపోయింది దానిపైన కేసులు పెట్టేదానికి ఎవరికీ హక్కు లేదు ఉన్న కేసులను కూడా విత్డ్రా చేసుకోవాలి అని చెప్పేసి క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పులో ఉంది దానిపైన కేసులు పెట్టడానికి లేదు అని చెప్పేసి క్లియర్గా ఉంది కాబట్టి అధికార పక్ష నాయకులు ఎవడైతే కక్ష చర్య సాధింపులు సారీ కక్ష సాధింపు చర్యలో భాగంగా లేదు మీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారని చెప్పేసి మీ మీద కేసులు పెట్టేద్దామో అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ ఈ ఉదంతాన్ని ఏదైతే సుప్రీంకోర్టు ఈరోజు చేసిన సంచలనమైన ఆరోపణలను కానీ లేదంటే తీర్పును కానీ దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియా వారియర్స్ మీద కానీ లేదు అంటే సోషల్ మీడియాకి వ్యవస్థల్ని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళని లేదు అంటే వ్యవస్థలపైన పోరాటం చేస్తున్న వాళ్లపైన మీరు కేసులు పెట్టాలంటే మరొకసారి ఆలోచించాలని హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ జయ తెలుగుదేశం జై చంద్రబాబు గారు